గల్ఫ్ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ పాది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చేసిన నేపథ్యంలో ప్రభుత్వవి ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మిక శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గల్ఫ్ కార్మికుల కోసం వారి సంక్షేమం కోసం సెప్టెంబర్ 15 జీవో తీసుకువచ్చారని తెలిపారు. పొన్నం ప్రభాకర్ గారు, పెద్దల జీవన్ రెడ్డి గారు, అనేక మందిని కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం మనం ముందుకు సాగాలని చెప్పి చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోను ఇటీవల ఇవ్వడం, ప్రధానంగా గల్ఫ్ కు వెళ్లే వారందరూ కూడా యోగక్షేమాలతో తిరిగి ఇంటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భం కూడా. ఈ రోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఒక దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనాడు 100,000 రూపాయలు ఎక్స్ట్రా కేసు ఇవ్వడం జరిగింది తప్ప, గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో బొంబాయి భీమండి బొక్కుబాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా, తెలంగాణ రాగానే 500 కోట్లు గల్ఫ్ సంక్షేమానికి పెడతా, గల్ఫ్ లో మరణించిన వారికి 5 లక్షలు కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ కేసీఆర్ నిలుపుకోలేకపోయిండు. కేసీఆర్ తండ్రుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు ఆసరగా ఉందాం, భరోసా ఇద్దామని చెప్పని